వెల్కమ్ బ్యాక్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నం తాడిచెట్లపాలెంలో రోడ్ షో నిర్వహిస్తున్నారు. లైవ్‌లో చూద్దాం. జూనియర్ కాలేజీకి అప్గ్రేడ్ చేయమని అది కూడా చేస్తా. ఇప్పుడు నేను అడుగుతున్నా, తమ్ముళ్ళు మీ ఓటు అంటే గట్టి చెప్పాలి సైకిల్ కానీ, తమ్ముళ్ళు మీ ఓటు. ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటాం కాపాడుకుంటాం. ఆత్మ వైజాగ్ రోడ్ షోలో 2014 కంటే ముందు 4వ సెక్షన్ కింద 387 హత్యాప్రయత్నం కేసులున్నాయి. పీడీ చట్ట ప్రకారం ఒరిస్సాలో 2 కేసులున్నాయి. మైనింగ్ భూముల ఆక్రమణ ఫోర్జరీ పత్రాల సృష్టిపై ఒరిస్సాలో కేసులున్నాయి. 13 కేసులున్నాయి. అదే మరిగా విజయనగరం ఎంపీ అభ్యర్థి పైన, చంద్రశేఖర్ పైన మహిళలు కొట్టడం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం, వస్తువులు ఎత్తుకెళ్లడం వంటి 3 కేసులున్నాయి. ఇక్కడ ఎంవీవీ సత్యనారాయణ భూ ఆక్రమణ మొన్నే వెలుగులోకి వచ్చింది. ఇతను భూ కబ్జాదారుడు అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రాజమండ్రి ఎంపీ అభ్యర్థి భరత్రామ్ పైన వరకట్న వేధింపుల కేసు ఉంది. సొంత వదిని పైన దాడి చేసిన కేసు ఉంది. ఎమ్మెల్యేలు గొల్లె కిరణ్ కుమార్, హెచ్ఎల్ ఎమ్మెల్యే దొంగతనం వంటి తీవ్రమైన ఆరోపణలు, దొంగలు కూడా ఉన్నారు తమ్ముళ్ళు. టెక్కల వైసీపీ ఎమ్మెల్యే పేరాడ తిలకపై వాహనాల దొంగ సీ బుక్కులు తయారు చేసేందుకు ఆయనపైన కేసులు. శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు సిట్లో కూడా ఉంది. మొత్తం ఆస్తులన్నీ కొట్టేసిన వ్యక్తి ఇతను. ఇక్కడ మళ్ళా విజయప్రసాద్ తమ్ముళ్ళు, ఈయనపైన పేదల నుంచి 1250 కోట్ల పైన షేర్ పేరుతో అక్రమ డిపాజిట్లన్నీ కలెక్ట్ చేశాడు, రికార్డులన్నీ తగలబెట్టాడు. సిబిఐ కేసు ఉంది. చాలామంది పైన ఇన్ని కేసులుండే ఈ నాయకులు మీకు అవసరమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 95 మంది ఎమ్మెల్యేల పైన కేసులున్నాయి, 12 మంది ఎంపీల పైన కేసులున్నాయి. ఇలాంటి నేరస్తులు మనకు అవసరమా? అభివృద్ధి కావాలా? నేరాలు కావాలనా? భవిష్యత్తు కావాలా? కబ్జాలు కావాలనా? మళ్ళీ విశాఖపట్నం ప్రశాంతత కావాలనా? లేదా విశాఖపట్నం సుందరమైన నగరం, నేను మెచ్చిన నగరం. ఒకటే నేను మిమ్మల్ని కోరుతున్నా, నేను దుర్మార్గులపైన పోరాడాలి, మళ్ళీ మీకు పనులు చేయాలి. మొన్నే ఏర్పాటు చేశారు కోడి కత్తి కేసు. కోడి కత్తి ఇంత, దానికి ఎన్క్వైరీ ఇంత. ఎవరేశారు? కాపలాదారుడు వేశాడు, నరేంద్ర మోడీ. ఎంత దుర్మార్గం అంటే భార్య ఒక పార్టీ, భర్త ఒక పార్టీ. ఏం తమ్ముళ్ళు, ఆ 2 పార్టీలకు సిగ్గుందా? అందరూ కలవండి. మోడీ, కేసీఆర్, జగన్ ముగ్గురు కలిసి రండి. ముగ్గురిని చాపలో చుట్టి బంగాళాఖాతంలో బారేస్తాం. ఆంధ్రప్రదేశ్ పౌరుషం మీకు తెలియడం లేదు తమ్ముళ్ళు. నన్ను పోరాడమంటారా లేదా? ముందుకు పోమంటారా లేదా? నా పోరాటం రాష్ట్రం కోసం అవునా కాదా? ధర్మ పోరాటం అవునా కాదా? న్యాయ పోరాటం అవునా కాదా? మీరు ఆశీర్వదిస్తారా లేదా? ఆశీర్వదిస్తామండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక పక్క ఈరోజు మంచి ఎండలో అంబేద్కర్ గారికి నివాళులర్పించి మా మీద దాడులు చేస్తున్నారు, మంచిది కాదని నిరసన తెలియజేస్తే సాయంత్రానికి సీఎస్ని ట్రాన్స్ఫర్ చేస్తారా? మంచి చేస్తే అందరు ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేస్తారా? మీరు ఎన్ని రోజులు మీ అధికారం, ఎవరిచ్చారు మీకు అధికారం? నరేంద్ర మోడీ ఒకటే చెప్తున్నా, అందరికీ జవాబుదారీతనం ఉంది. ప్రజలు మెచ్చే విధంగా ఎన్నికలు కండక్ట్ చేయండి. మేము కూడా ప్రజల మెచ్చే విధంగా ప్రజల దగ్గరికి పోయి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం తప్ప ఇలాంటి తప్పుడు విధానాలు చేస్తే గట్టిగా పోరాడతాం. ఏం తమ్ముళ్ళు నన్ను సరెండర్ కమ్మంటారా? విశాఖపట్నంలో అడుగుతున్నా, మీకు పౌరుషం ఉందా? రోషం ఉందా? పోరాడాలని లేదా? ఒకవేళ వాళ్ళు కేసులు పెడతారేంటి, ఏం చేద్దాం? జైల్లో పెడతారేం చేద్దాం? అంతే కదా అవసరం? జైలుకు కూడా పోవడానికి సిద్ధమే కదా? అందరం వెళదాం, ఏం చేస్తారో చూద్దాం. కడాన ఈ ఆంధ్రప్రదేశ్లో
మోడీ షా మీ ఇష్ట ప్రకారం చేస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, శాశ్వతంగా ఈ రాష్ట్రం నుంచి మిమ్మల్ని బాయికాట్ చేస్తాం. చేద్దామా తమ్ముళ్ళు? కోపం రోషం వస్తూ ఉంది, మళ్ళా సమయం కూడా తక్కువ ఉంది. భీముని పట్నం 2 నిమిషాలు మాట్లాడాలి. మళ్ళీ కోరుతున్నా, లక్ష్మీనారాయణ కోటేస్తే మురిగిపోతుంది. భరత్ కేయండి, అభ్యర్థులు గెలిపించండి. మళ్ళీ ఈ యొక్క విశాఖపట్నాన్ని ఇంటర్నేషనల్ సిటీగా తయారు చేసే బాధ్యత నాది, నాది, నాదని మీ అందరికి హామీ ఇస్తూ అందరికి నమస్కారాలు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు సింహాచలం భూములన్నీ మొన్నే జీవో కూడా ఇచ్చేస్తాం. 229 గజాలు ఉన్నవాళ్ళందరికీ ఊరికే ఇవ్వాలని నిర్ణయం కూడా చేశాం. అది కూడా ఇచ్చి మళ్ళా ఇండ్లు కూడా కట్టిస్తాం. 250,000 రూపాయలు ఇచ్చి ఇండ్లు కూడా కట్టిస్తాం. పట్టణ ప్రాంతాల్లో కట్టిన అన్ని ఇండ్లు ఉచితంగా ఇస్తున్నాను, ఒక్క పైసా మీకు లేదు. అదే మరికి హనుమంతవాక మరియు మధ్యపాలెం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా నిర్మిస్తాం. త్రాగునీటి సమస్య, పోలవరం నీళ్ళు వస్తాయి, గోదావరి నీళ్ళు వస్తాయి, రోజు నీళ్ళు ఇస్తా, 24 గంటల నీళ్ళు ఇస్తామని హామీ ఇస్తున్నాను. నిరుద్యోగులకి అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తా, ఇంటర్మీడియట్ నుంచి నిరుద్యోగ వృత్తి ఇప్పిస్తా. అదే మరిగా ఇంటర్మీడియట్ నుంచి అందరికీ ట్యాబ్ కూడా ఇస్తా, ట్యాబ్ కూడా ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహిస్తా. తోట గరువు హై స్కూల్ని